ఓపెన్ టాక్కి స్వాగతం. ఒకప్పుడు అన్నపూర్ణగా వెలుగొందిన రాష్ట్రం, ఒకప్పుడు అభివృద్ధిలో దేశంలోనే ముందు దూసుకుపోయిన రాష్ట్రం, దేశంలోని అనేక ఆవిష్కరణలకు నాందిగా నిలబడిన రాష్ట్రం నేడు అప్పుల ఊబిలో కొట్టిమిట్టాడుతుంది. అదే నేటి ఆంధ్రప్రదేశ్. దేశానికే అన్నపూర్ణగా పేరుగాంచింది ఆంధ్రప్రదేశ్. ఈ విషయం దేశం మొత్తం తెలిసిన విషయమే. అయితే అది నాటి మాటలు. కానీ నేడు దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రంగా ఒక కొత్త రికార్డు సృష్టించింది. మనకంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు, మనకంటే ఎక్కువ అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాలు కూడా, అలాగే మనకంటే తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాలు కూడా ఇంత అప్పు చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం అప్పు చేసింది. దానికి సంబంధించి ఈరోజు ఒక వార్త వచ్చింది. అదేంటో ఒకసారి డీటెయిల్డ్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు చూడొచ్చు, అప్పుల్లో నెంబర్ వన్ అంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది అత్యధిక అప్పులు. ఆర్థిక సంవత్సరం మొత్తం ప్రతిపాదించిన రుణం 6 నెలల్లోనే వినియోగం. అంటే ఒక రాష్ట్రానికి ఎంత అప్పు అవసరం అవుతుందని చెప్పి ప్రతి ఆర్థిక సంవత్సరం మొదట్లో ఒక అంచనా వేసుకుంటారు. ఆ అంచనా ఏదైతే ఉందో, అంటే 12 నెలల కాలంలో తీసుకోవాల్సిన అప్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 6 నెలల కాలంలోనే తీసుకుంది. ఇంకా అంతకంటే ఎక్కువ అప్పు తీసుకుంది. ప్రతిపాదించిన రుణం కంటే అదనంగా 6 నెలల్లోనే అధిక అప్పు చేసింది. మరి మిగిలిన 6 నెలలు ఎలా గడవాలి? అంటే మీరు ఏదైతే అప్పు అవసరం అవుతుంది అనుకున్నారో దానికి డబుల్ అవసరం అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఒక పక్క బేసిక్గా ఎప్పుడైనా ప్రభుత్వాలు ఆదాయాన్ని సృష్టించే మార్గాలను అన్వేషించాలి. కానీ మన రాష్ట్రంలో రివర్స్లో అప్పులను సృష్టించే మార్గాలను అన్వేషిస్తున్నారు. కార్పొరేషన్ల ద్వారా, బెవరేజ్ కార్పొరేషన్ల ద్వారా, లేదా తాకట్ల ద్వారా, లేదా మద్యాన్ని తాకట్టు పెట్టి రుణం తేవటం, ఇలాగ అనేక రకాలుగా అప్పును ఏ విధంగా సృష్టించాలో ఆలోచిస్తున్నారు తప్ప అప్పులను తగ్గించి రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనే దాని మీద మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరమైన విషయం. ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. ఒకసారి 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని వివిధ రాష్ట్రాల బడ్జెట్లో ప్రతిపాదించిన రుణం 96 నెలల్లో సమీకరించిన నిధుల గణాంకాలని చెప్పి వచ్చింది. ఇది ఎవరో నేను చెబుతుంది కాదు, లేదా ప్రతిపక్షాలు ఆరోపిస్తుందో కాదు. స్వయంగా కాగు నివేదిక, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఏదైతే కాగు నివేదిక ఉందో ఆ నివేదికే మనకు అంతిమం, ఆ నివేదికే ఫైనల్. దాని ఆధారంగా కొన్ని ఇవ్వటం జరిగింది. ఆ ఉదాహరణకు కొన్ని చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఇదిగో మనకి ఇక్కడ కనపడుతుంది, ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి 2022-23 సంవత్సరం బడ్జెట్లో 48,724 కోట్లు అవసరం అవుతాయి అని చెప్పి అంచనా వేశారు. ఓకే, బాగుంది. ఏం చేశారు? 6 నెలల్లోనే ఎంత రుణం తీసుకున్నారో చూడండి. 49,263 కోట్లు, అంటే అదనంగా ఇంకొక 600 కోట్లు అదనంగా రుణం తీసుకున్నారు. పోనీ ఇది సంవత్సరం మొత్తం మీద ఒక అదనంగా ఒక 500 కోట్లు రుణం తీసుకుంటే అది వేరే విషయం. మొదటి 6 నెలల్లోనే ప్రతిపాదించిన రుణం కంటే అదనంగా 500 కోట్లు తీసుకున్నారు. మరి మిగతా 6 నెలలు ఎలా గడుపుతారు మీరు? కాబట్టి అలాగే మిగతా రాష్ట్రాల సంగతి కూడా ఒకసారి చూద్దాం. పక్కన తమిళనాడు రాష్ట్రం చూడండి. ఇది 96,600 కోట్లు అప్పు అవసరం అవుతుందని చెప్పి నాడు అంచనా వేసుకుంది. ఈ 6 నెలలకి కేవలం 18 కోట్లు మాత్రమే తీసుకుంది. అదే 1800 కోట్లు మాత్రమే తీసుకుంది. అంటే 96,000 కోట్లు అంచనా వేస్తే 1800 కోట్లే తీసుకుంది. ఓకే, నెక్స్ట్ కర్ణాటక చూడండి. 61,000 కోట్లు అవసరం అవుతాయి అని చెప్పి నాడు అంచనా వేసుకుంది. కేవలం 1600 కోట్లు మాత్రమే అప్పు తీసుకుంది మొదటి 6 నెలల్లో. కేవలం 1600 కోట్లు. ఇకపోతే మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుందాం. ఒకసారి తెలంగాణ రాష్ట్రం కూడా 52,000 కోట్లు అప్పు అవసరం అవుతుందని చెప్పి అంచనా వేసుకుంది. 6 నెలలకి కేవలం 21 కోట్లు మాత్రమే తీసుకుంది. అంటే ఒకసారి ఇక్కడ కంపేర్ చేసుకోండి, రెండు తెలుగు రాష్ట్రాలని ఒకసారి కంపేర్ చేద్దాం. ఇక్కడ మనకి 48,000 కోట్లు అవసరం అని చెప్పి 6 నెలల్లోనే 49,000 కోట్లు తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం మాత్రం 52,000 కోట్లు అవసరం అని చెప్పి కేవలం 21,000 కోట్లు మాత్రమే తీసుకుంది. అంటే దేశంలోనే ఏ స్థాయిలో మనం అప్పులు చేస్తున్నాం అనేది ఒకసారి ఈ కాగు నివేదికను మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఇంకా కొద్దిగా డీటెయిల్డ్గా మాట్లాడే ముందు, ఇప్పుడు ఎవరైతే ఆర్థిక మంత్రిగా ఉన్నారో బొగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో కొన్ని మాటలు మాట్లాడారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కొన్ని మాటలు మాట్లాడారు. వాటిని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు
ఆర్థిక ఆరోగ్యానికి దీనికి వచ్చిన డోకా ఎక్కడ ఏమీ లేదు అధ్యక్ష. విన్నారు కదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కానీ ఆరోగ్యానికి కానీ ఎటువంటి డోకా లేదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు. ఇంకేదో మాట్లాడుతున్నారు చూద్దాం. కాకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారిగా ఏమన్నా ఉంటే ఉండాలి అధ్యక్ష. అది ఈయనైతే అప్పులు చేయట్లేదంట, ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు గారికే ఉండాలంట. మరి ఇప్పుడు ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, మరి దాన్ని ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు రాజకీయ విమర్శలు చేయండి, అది రాజకీయం మాకు సంబంధం లేని విషయం అనుకోండి. కాకపోతే మీరేమన్నారు, ఆర్థిక పరిస్థితికి డోకా లేదన్నారు. ఓకే, మరి సంవత్సరంలో చేయాల్సిన అప్పును కేవలం 6 నెలల్లోనే ఎందుకు చేశారు? అదనంగా ఇంకొక 500 కోట్లు ఎందుకు చేశారు? ఇంకా చూద్దాం, ఇదే కాదు ఇంకా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఓకే రైట్, ఇక్కడ చూడండి, ఇది నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న బొగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు మాట్లాడారు, అది ఒక పేపర్లో రావడం జరిగింది. చూద్దాం ఆయన ఏం మాట్లాడారు ఇక్కడ. అప్పు చేయటం గొప్ప బాబు, అంటే అప్పులు చేయటం కూడా గొప్పేనా చంద్రబాబు అని చెప్పి నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేత, ఇప్పుడు ఆయనే ఆర్థిక మంత్రి, ఆయన మాట్లాడారు. ఇంకేం చెప్పారు చూడండి ఇక్కడ. దేశంలోనే అధిక వడ్డీలకు అప్పు చేయటం ఘనమా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, దీని గురించి కూడా మాట్లాడదాం. అంటే నాడు చంద్రబాబు గారు దేశంలోనే అధిక వడ్డీకి అప్పు చేస్తున్నారని చెప్పి నాడు మాట్లాడారు. ప్రతి ఇంటి పైన 2.5 లక్షల సగట భారం పడుతుందని చెప్పి నాడు బొగ్గన గారు మాట్లాడారు. ఓకే కరెక్టు, చూద్దాం దానికి సంబంధించి. ఇప్పుడు ఇది బొగ్గన గారు కదా మాట్లాడింది, ఇదే బొగ్గన గారు గెలిచిన తర్వాత కూడా ఏదో మాట్లాడారు, అది కూడా ఒకసారి చూద్దాం. గెలిచిన తర్వాత బొగ్గన గారు మాట్లాడిన మాటలు ఇది. ఆహా, ఓకే శభాష్ బొగ్గన గారు ఇక్కడ చూడండి. అవును, అప్పులు పెరిగాయి. ఇందాక ఏమన్నారు, అప్పులు చేయడం గొప్ప బాబు, 2.5 లక్షలు ఒక్కొక్క కుటుంబం మీద భారం పడింది, మీరు అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు అన్నారు నాడు ప్రతిపక్షంలో. ఇప్పుడు ఈయన ఆర్థిక మంత్రి ఏమంటున్నారు ఇప్పుడు, అవును అప్పులు పెరిగాయి, అయితే ఏంటి ఇప్పుడు అన్నట్లు ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు, కేంద్రం కూడా భారీగానే అప్పులు తెచ్చింది, లెక్క లేకుండా 41,000 కోట్లు చెల్లించాలనడం అవాస్తవం అని చెప్పి ఏయో కొన్ని మాట్లాడారు. లోపాలను సరిచేస్తున్నామన్నారు, మరి ఏం లోపాలో మనకు తెలియదు. అంటే నాడు ప్రతిపక్షంలో ఉండగా నిబంధనలకు లోబడి అప్పు చేస్తే తప్పు, వీళ్ళు నిబంధనలకు మించి అప్పు చేస్తే అది ఒప్పు. అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడటం వైసీపీ నాయకులకి అలవాటు అయిపోయింది. దీనికి సంబంధించి ఇంకొంచెం డీప్గా చూద్దాం. ఇది కూడా వైసీపీ పార్టీ ఇచ్చింది, రికార్డు స్థాయిలో రాబడి 5 ఏళ్లలోనే టాపు. ఆహా, రికార్డు స్థాయిలో రాబడి వచ్చిందంట రాష్ట్రానికి. భారీగా పెరిగిన ఆర్థిక వృద్ధి, ఇది మనకి ఇంపార్టెంట్. భారీగా పెరిగిన ఆర్థిక వృద్ధి, ఇది ఒక దాదాపు 6 నెలల్లో సంవత్సరం అయింది ఈ అడ్వర్టైజ్మెంటు ప్రభుత్వం ఇచ్చి. ప్రతి ఏటా వృద్ధి 15%, రాబడుల వృద్ధి పెరుగుతుందంట. గత 2 ఏళ్లలో ఆర్థిక వృద్ధి అంట 39% పెరిగిందంట. నిజంగానే వీళ్ళు చెబుతున్నట్టు ఆర్థిక వృద్ధి పెరుగుంటే మీరు తీసుకోవాల్సిన అప్పులు 6 నెలల్లోనే చేయాల్సిన అవసరం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగానే ఆర్థిక వృద్ధి 39-40% పెరుగుంటే మీరు అప్పులు 48 వేల కోట్లు ప్రతిపాదించి ఏ 5 వేల కోట్లు 10 వేల కోట్లు తీసుకుని ఉండాలా? కానీ 49 వేల కోట్లు మొదట 6 నెలల్లోనే తీసేసుకున్నారా మీరు? మరి ఎందుకని ఈ ప్రకటనలు, ఎవరిని మోసం చేయడానికి ఈ ప్రకటనలు? నాడు సిపిఎస్ రద్దు చేయమని ఉద్యోగులు అడిగితే ఏం చెప్పారు మీరు, నాడు ఏం చెప్పారు, దానికి సంబంధించి కూడా చూద్దాం ఒకసారి. పేరునే నాని గారు మాట్లాడారు, ఆదాయం లేకనే అగచాట్లు, అంటే ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదని ఒప్పుకున్నారు. అందుకే పిఆర్సీపై నిర్ణయం, అంటే ఉద్యోగులు ఏదైతే తమకు పిఆర్సీ వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారో దాన్ని రద్దు చేయమని, పిఆర్సీ పెంచమని చెప్పి అడిగిన సందర్భంలో స్వయంగా నాడు మంత్రిగా ఉన్నటువంటి పేరునే నాని ఏం చెప్పాడు, ఆదాయం లేకనే అగచాట్లు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు, ఆదాయం అద్భుతంగా ఉందన్నారు. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో ఏమిచ్చుకున్నారు, 39% ఆర్థిక వృద్ధి పెరిగిందని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు. మరి ఏది నిజం,
వాళ్ళ మంత్రి చెబుతున్నట్టు ఆదాయం లేకపోవడం నిజమా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినట్లు ఆదాయం అద్భుతంగా ఉండటం నిజమా? ఏది నిజమనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఇంకా చూస్తే ఇందాక ఏదో బొగ్గన గారు ఒక మాట అన్నారు, మనం చూసాం కదా, అధిక వడ్డీల గొప్ప అని చెప్పి ఏదో బొగ్గన గారు నాడు ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట మాట్లాడితే మనం చూసాం ఇందాక. ఇప్పుడు ఇక్కడ చూడండి, అధిక వడ్డీలకు అప్పులు, దేశంలోనే అత్యధిక వడ్డీలకు అప్పు తెస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. నాడు బొగ్గన గారు చెప్పిన మాటలు అవాస్తవం, అధిక వడ్డీలకు అనేది అవాస్తవం. ఇక్కడ చూడండి, ఇతర రాష్ట్రాలలో మనకంటే తక్కువ వడ్డీ, అంటే మనమే అధిక వడ్డీకి అప్పు తెస్తున్నాం. అంటే వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం కోసం నాడు ఏదైతే మాటలు మాట్లాడిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పనులు వాళ్ళు చేస్తున్నారు, కానీ గతంలో అది జరగలేదు. ఇకపోతే రుణభారం 7.7 లక్షల కోట్లు అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్న రుణభారం 7.7 లక్షల కోట్లు అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆర్థిక సంఘం నిబంధనల ఉల్లంఘన, తిరిగి చెల్లింపులకు సుదీర్ఘ గడువులు, మరొక 943 కోట్లకు రుణం. మనం తెచ్చే రుణం కూడా బేసిక్ ఏంటంటే మనకి నిజంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటే మనం షార్ట్ టర్మ్ రుణాలు తెచ్చుకుని వాటిని తీర్చవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చే ఈ అధిక వడ్డీకి ప్లస్ లాంగ్ టర్మ్ రుణాలు, అంటే 15-20 సంవత్సరాల పాటు రుణాలను తీసుకొస్తున్నారు. అంటే ఈయన ఉన్నా లేకపోయినా తర్వాత వచ్చే ప్రభుత్వాలైనా వాటిని చెల్లించాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అప్పులకు ఇది ఒక నిదర్శనం. ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది చూడండి, ఆదాయ వాస్తవిక అంచనాలలో ఏపీ విఫలం. ఇది నేను చెబుతున్నది కాదు, కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడిన సందర్భంలోది. రెవెన్యూ రోడ్డు పెరగడానికి అమ్మఒడి, విద్యుత్ ఉద్యుత్ లాంటి పథకాలే కారణం, కాగ్ నివేదిక చెప్పిందే కేంద్ర ఆర్థిక నిఘా మంత్రి. అంటే మనం ఇందాకే మాట్లాడుకున్నాం, కాగ్ ఏదైతే నివేదికిస్తుందో దాన్నే పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి బయటపెట్టి నాడు మాట్లాడటం జరిగింది. ఇదే ఆర్థిక మంత్రి గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఏదో ఒక కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో కూడా ఇండైరెక్ట్గా మాట్లాడారు. కొన్ని ప్రభుత్వాలు పూట గడవటానికి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది కాదని చెప్పి ఇండైరెక్ట్గా సెటైర్లు వేసిన పరిస్థితి. అంటే ఒక పూట గడవాలన్నా కానీ అప్పు చేయాలి. మనకు తెలుసు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే అప్పులు కావాలి, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు వేయాలంటే అప్పులు కావాలి, అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే అప్పులు కావాలి. అంతేగాని ఆదాయం మాత్రం రాదు మనకి, అన్నీ అప్పులే, ఆదాయం మాత్రం రాదు. పైగా అసెంబ్లీలో అద్భుతంగా ఉందని చెప్పి ఆయన అద్భుతమైన ప్రసంగాలు ఇస్తాడు. అద్భుతంగా ఉంది ఆర్థిక వ్యవస్థ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలు. ఇక్కడ చూడండి, ఇది నాడు అప్పు చేయడం గొప్ప బాబు అని బేరాలు పలికిన జగన్, ఏదైతే బొగ్గన గారు ఉన్నారో నేటి ఆర్థిక మంత్రి, ఈయన అప్పుల కోసం ఢిల్లీలోనే మకాం వేశాడు. అంటే సాధారణంగా మంత్రి అంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏదైనా అవసరాల నిమిత్తం ఢిల్లీ వెళ్ళడం సహజం, కానీ ఈ మన బొగ్గన గారు మకామే ఢిల్లీ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏదైనా క్యాబినెట్ సమావేశం ఉంటేనో, లేదా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటేనో మాత్రమే వస్తారు, లేదనుకో ఇక్కడి నుంచి అధికారులు కూడా ఢిల్లీ వెళ్ళి ఆయన కలిసి రావాలి. ఆ పరిస్థితి, ఆర్థిక మంత్రిని అప్పుల మంత్రిని చేసేసారు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఆయన అప్పుల కోసం ఢిల్లీలోనే కూర్చుంటున్నాడు. ఆయన ఆర్థిక మంత్రిని అప్పుల మంత్రి చేసేసారు రాష్ట్రంలో. ఈయనే గతంలో అప్పులు చేయడం గొప్ప బాబు, మీరు అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నారు, 2.5 లక్షలు నాడే 2.5 లక్షల కోట్ల భారం ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒక్కొక్క కుటుంబం మీద 10 లక్షల పైనే భారం ఉండాలా? పన్నుల రాబడి మొత్తం అప్పులకే సరి. అంటే ఏదైతే పన్నుల రూపంలో మనకి వస్తుందో దాన్ని అప్పులు తీర్చడానికే సరిపోతుంది. అంటే వచ్చింది మొత్తం అప్పులు తీరిస్తే నువ్వు చేయాల్సిన ప్రతి పనికి మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి. నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా, వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలన్నా, నువ్వు ఏ పని చేయాలన్నా కానీ తిరిగి మళ్ళీ అప్పు చేయాల్సిందే. ఎప్పుడైనా అప్పులు తక్కువగా ఉండాలి, రాబడి ఎక్కువగా ఉండాలి, అప్పుడే మనం ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్స్ చేయగలుగుతాం. పోనీ రెండు సమానంగా ఉన్నా కానీ కొంతవరకు మేనేజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ పూర్తిగా అసలు పన్నుల రూపంలో వచ్చేది మొత్తం నువ్వు అప్పులకే కడితే రాష్ట్రంలో అభివృద్ధి జరిగేది ఎప్పుడు?
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చారు. ఇకనైనా ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకురావడం మీద, రాష్ట్రంలో కంపెనీలు పెట్టడం మీద, యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించడం మీద, ఆర్థికాభివృద్ధిని పెంచడం మీద దృష్టి పెడితే బాగుంటుంది. అంటే రాష్ట్రంలో ఏదైతే ఈ భూ కబ్జాలు, అవినీతి అక్రమాల ఆరోపణలు రోజు వస్తున్నాయో వాటి చుట్టూ కాకుండా ఇలా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించి రాష్ట్రంలో అభివృద్ధి చేసే విధంగా, రాష్ట్ర ఆర్థిక ఆదాయాన్ని పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు.